హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వరకు చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైనట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీ సజీవ సత్యవాక్యం కొరకై మీకు వందనములు. మా కొరకై మీరు దినాన సిద్ధపరచినటువంటి మీ దివ్య సందేశమును మాకు అనుగ్రహించుము. నీ దాసుని మీ నోటి బుర్రగా వాడుకును. మీ మాటలు వినే చెవిని, గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని మాకు దయచేయము. మీ రక్త ప్రోక్షణ కింద నన్ను మమ్మల్ని తెచ్చుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే విశ్వాస వీరుల యొక్క జాబితాను మనం చూస్తాం. మీరు ఆయా మ్యూజియంస్కి వెళితే ఆ మ్యూజియంలో ఆ దేశం యొక్క గొప్ప గొప్ప నాయకుల యొక్క ఫోటోలన్నీ తగిలిస్తారు. వారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, వారు ఏం చేశారు అనే విషయాలను కింద క్లుప్తంగా రాస్తారు. ఆ రీతిగాని పరిశుద్ధాత్మ దేవుడు ఈ 11వ అధ్యాయంలో ఆ రీతిగానంటే వాళ్ళని చూసి బైబిల్ రాయలా, బైబిల్ చూసి వాళ్ళు రాసుకున్నారు. అర్థం చేసుకోండి, బైబిల్ చదివి ఆ రీతిగా వాళ్ళ దేశం యొక్క గొప్ప వ్యక్తుల గురించి మ్యూజియంలో రాశారు. మొట్టమొదటిగా దేవుడే తన యొక్క వీరుల గురించి తన గ్రంథంలో రాశాడు, విశ్వాస వీరులు. ఈ ప్రఖ్యాతి చెందినటువంటి యొక్క విశ్వాస వీరుల్లో అనేకుల యొక్క పేర్లు రాయబడ్డాయి. ముఖ్యంగా అనామగులుగా ఉండేటువంటి మోషే యొక్క తల్లిదండ్రుల గురించి పరిశుద్ధాత్మను రాశాడు. వాళ్ళ పేర్లు ఏంటి ఇక్కడ రాయబడలేదు. వాళ్ళ పేర్లు వెతకాలంటే కూడా చాలా కష్టము. ఎందుకంటే తర్వాత నిర్గమాకాండము 5-6 అధ్యాయాలు వాళ్ళ పేర్లు ఉన్నాయి. అమ్రాము, యోకబేదు వీరి పేర్లు. అమ్రాము, యోకబేదు అనే పేరు మరి ఒకసారి లేక తక్కువ సార్లు బైబిల్లో రాయబడింది. కానీ విశ్వాస వీరుల యొక్క జాబితాలో వాళ్ళ గురించి పరిశుద్ధాత్మను రాశాడు. ఎందుకు వారి పేరు పరిశుద్ధాత్మను రాసినా అంటే వారి యొక్క విశ్వాసము భయము లేని విశ్వాసము. గుర్తుపెట్టుకోండి, ఫెయిత్ కౌంటర్స్ ఫియర్. అంటే కౌంటర్స్ అంటే అర్థం ఏంటంటే ఎవరైనా ఒకడు నీ మీద వ్యాజ్యం వేసాడు కనుండి కోర్టులో, దానికి మళ్ళా నువ్వు కౌంటర్ వేస్తావు. ఆ రీతిగా భయము అనేటువంటి దానికి కౌంటర్ ఏంటయ్యా అంటే ఫెయిత్. ఫెయిత్ కౌంటర్స్ ఫియర్, ఇవి రెండు ఒక చోట ఉండవు. దీస్ టు ఆర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. వేర్ దేర్ ఈజ్ ఫియర్ దేర్ ఇస్ నో ఫెయిత్, వేర్ దేర్ ఈజ్ ఫెయిత్ దేర్ ఇస్ నో ఫియర్. కనుక విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు, భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు. కనుక భయాన్ని జయించడానికి విశ్వాసం తప్పక, అనగా దేవుని యందు విశ్వాసము, దేవుని యొక్క బలమునందు, ఆయన శక్తి సామర్థ్యముల యందు విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి అనేది ఇక్కడ పరిశుద్ధాత్మ నిర్వచించాడు. నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం, మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో వాటిని చూస్తూ ఉన్న దానికి గుర్తే విశ్వాసం.
ఏవైతే నీ కంటి కనబడడం లేదో అవి ఉన్నవి అనే దానికి నిదర్శనమే విశ్వాసం. ఏదైతే మన కంటి కనబడుతుందో అదంతా కూడా తాత్కాలికమైనది. ఏదైతే కంటికి కనబడలేదో అవన్నీ కూడా నిత్యమైనటువంటివి. దోస్ థింగ్స్ దట్ ఆర్ విజిబుల్ ఆర్ టెంపరీ అండ్ దోస్ థింగ్స్ దట్ ఆర్ ఇన్విజిబుల్ దే ఆర్ ఇటర్నల్. కనుక నిత్యమైనటువంటి సంగతులు మన కంటికి కనబడడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యంలో, దేవుని వాక్యంలో వ్రాయించి పెట్టాడు. కనుక ఈ విశ్వాస నేత్రముతో మనము నిత్యమైన వాటిని చూస్తున్నాం. భౌతికమైన నేత్రం మన కంటితో అన్నీ చూస్తున్నాం, చెట్లు, బిల్డింగ్స్, కారులు, లేకపోతే వస్తువులు అన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక దినాన నాశనం అయిపోతాయి. కానీ మన కంటికి ఏది కనబడకుండా విశ్వాస నేత్రముతో చూస్తున్నామో దేవుని వాక్యాన్ని ఆధారంగా అవి మాత్రమే నిత్యమైనవి. కనుక ఈనాడు మనం విశ్వాసులం అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం భూ సంబంధమైన వాటిని కొరకు రాలేదు, భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రభు ఎందుకు రాలేదు. భూ సంబంధమైనటువంటివి మనకు అవసరమైనవి ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. మనకు అవసరమైన అనుదిన జీవితంలో మనకి ఏది అవసరమో వాటిని ప్రభు మనకు అందిస్తాడు. అంతేగాని వాటి కొరకు మనం భూమి మీద లేము. మనం ఎందుకు భూమి మీద ఉన్నామంటే నిత్యమైన వాటి కొరకై మనం సిద్ధపరచబడుతూ ఉన్నాము. కనుక విశ్వాసం అనేది కంటి కనబడేది విశ్వాసమే కాదు. కనబడితే ఇంక విశ్వాసం ఎందుకు? ఎదురుగా కనులు కనబడతా ఉంటే ఇంక విశ్వాసం ఎందుకు? అమిత్ వనజాలు చాలా కాలం ఎదురు చూశారు దేవుడు వారికి ఒక బిడ్డని ఇవ్వాలని. ఎలా చూశారు? విశ్వాసంతో. ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు, మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాం, కనుక దేవుడు మనకిస్తాడు అనేటువంటిది వారి హృదయాల్లో ఉంది. దేవుడు వారి విశ్వాసాన్ని గణపరిచి ఇప్పుడు ఒక బిడ్డనిచ్చాడు. ఇప్పుడు విశ్వాసం ఉందా? ఇప్పుడు కంటితో చూస్తున్నారు. దేని కొరకైతే వాళ్ళు నిరీక్షించారో అది ఇప్పుడు వారి కనులకు కనబడుతున్నది. ఆ రీతి గాని ఈనాడు భూమి మీద మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో ఒక దినాన దాన్ని మనం చూడబోతున్నాం. కాబట్టి ఆ చూసిన తర్వాత ఇంక విశ్వాసం అవసరం లేదు. అందుకని అపొస్తలుల పౌలు మొదటి కొరింథీ 13లో ఏమన్నా అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు శ్రేష్టమైనవి. ఇందులో ప్రేమయే నిలిచి ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన తర్వాత విశ్వాసం అవసరం లేదు. ఇంకా పరలోకానికి వెళ్ళిన తర్వాత నిరీక్షణ అవసరం లేదు. అక్కడ అవసరమైంది ప్రేమ ఒక్కటే, ప్రభువును ప్రేమించేటువంటి జీవితం. అన్నీ దేని కొరకు నిరీక్షించామో అవి మనకు కనబడ్డాయి. దేని కొరకే విశ్వాసంతో కనిపెట్టుకున్నామో వాటిని మనం అనుభవిస్తున్నామో. కనుక ఇక విశ్వాసం, నిరీక్షణ ఉండవు. ఇంక అక్కడ పరలోకంలో ప్రేమ మాత్రమే ఉంటుంది. ఆ రీతిగా ఇక్కడ మనము విశ్వాసములో మనము సాగిపోవడానికి పరిశుద్ధాత్ముడు వీళ్ళందరి జీవితాలు మన ముందు ఎందుకు ఉంచాడు? ఇందాక చెప్పుకున్నాం, ఏ దేశంలో ఒక మ్యూజియం ఉంటే ఆ మ్యూజియంలో, ఆ గ్యాలరీలో ఆ దేశం యొక్క నాయకుల ఫోటోలు, వారి జీవితాలు సంక్షిప్తంగా క్లుప్తంగా వ్రాయబడి ఉంటాయి. ఎందుకు? నీవు కూడా ఆ రీతిగా గొప్ప నాయకుడు కావాలి, వారిని చూసి నువ్వు ప్రోత్సహించబడాలి. మీలో కొంతమంది తెలుసు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అని. ఆయన కొన్ని సంవత్సరాల క్రితము అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన స్కూల్ బాయ్గా ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ వాళ్ళు వైట్ హౌస్కి వెళ్ళారు. వైట్ హౌస్ అంటే అమెరికా అధ్యక్షుడు నివసించే గృహం అది. అప్పుడు ఎవరున్నారు అంటే కెనడీ, జాన్ ఎఫ్ కెనడీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. జాన్ ఎఫ్ కెనడీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బిల్ క్లింటన్ అనేటువంటి పిల్లవాడు, స్కూల్ పిల్లవాడు, వైట్ హౌస్ చూశాడు. కనుక తనకి ఏం కలిగింది? అంబిషను, వైట్ హౌస్లో నేను కూడా ప్రెసిడెంట్గా ఉండాలి అది. కనుక ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడి విశ్వాస వీరుల యొక్క జాబితాని ఎందుకు రాయించి పెట్టాడంటే నేను కూడా విశ్వాస వీరులుగా ఈ భూమి మీద జీవించాలి అది. అందుకు దేవుని వాక్యం మన చేతిలో ఉంచబడింది. ఎందుకు వాక్యం చదువుతున్నామో, ఎందుకు ప్రార్థన చేస్తున్నామో, విశ్వాస వీరుల జాబితాలో నేను కూడా ఉండాలి. ఒకవేళ మన పేర్లు ఇప్పుడు పుస్తకంలో కనపడకపోవచ్చు, కానీ ప్రభువు తన యొక్క గ్రంథంలో రాస్తున్నాడు. మనందరి విషయాలు ఆయన రాస్తున్నాడు. మన విశ్వాసాన్ని బట్టి ఏమి జయించామో, విశ్వాసాన్ని బట్టి ఏమి పొందినామో,
విశ్వాసం ను బట్టి ఏ రీతిగా భయం లేకుండా స్వార్త ప్రకటించామో ఈ విషయాలన్నిటిని బట్టి ఆదినాన ప్రభువు మనకు బహుమానాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు. అందుకని పరిశుద్ధాత్ముడు ఈ అధ్యాయాన్ని మన ముందుంచుతూ ఉంటున్నాడు, విశ్వాసమును బట్టి. కనుక ఈ మాట మాటి మాటికి వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి జీవితాన్ని చెప్పేటప్పుడు విశ్వాసమును బట్టి అనేటువంటి మాటను మనం చూస్తాం. కనుక ఇప్పుడు మోషే యొక్క తల్లిదండ్రుల యొక్క విశ్వాసం గత వారం మనం చెప్పుకున్నాము. ఏ విశ్వాసం అయ్యా అంటే వాళ్ళ యొక్క విశ్వాసము భయము లేని విశ్వాసము. ఇంకో మాట చెప్పాలంటే ఈ విశ్వాసము దేవుని యందలి విశ్వాసం వారికి ధైర్యమును కలగజేసింది. ధైర్యము, కరేజ్ ఆఫ్ ఫెయిత్. మరి ఆ దినాల్లో ఐగుప్తు రాజు యొక్క శాసనం ఏంటంటే హెబ్రీయులకు మగ సంతానం కలిగితే వారిని వెంటనే తీసుకెళ్లి నదిలో పారవేయాలి. అంత క్రూరమైనటువంటి శాసనం ఉన్నది అక్కడ. కనుక ఆ దినాలు ఏమనుకునేవాళ్ళు చాలామంది, పిల్లలను కనడం ఎందుకు, వాళ్ళని తీసుకెళ్ళి నదిలో వేయడం ఎందుకురా, పిల్లలను కనకుండా ఉంటే పోయింది కదా అనుకునేటువంటిది. అయితే ఈ లేవి గోత్రంలో ఉండేటువంటి అమ్రాము, ఆయన భార్యని యాకోబెదు, వారు దేవుని యొక్క మాటను జ్ఞాపకం పెట్టుకున్నవారు. ఏంటి ఆ మాట అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు యాకోబులకు ఇచ్చిన వాగ్దానం. ఆ తర్వాత యేసేపు ప్రవచించాడు ఏమనంటే, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడడానికి ఆయన వస్తాడు, నిశ్చయంగా దేవుడు మిమ్మలను వాగ్దాన దేశంలోని కణాలను తీసుకొని పోతాడు, ఆ దినాన మీరు నా యొక్క శల్యాలను తీసుకొని పొండి. ఆ మాట చెప్పాడు యేసేపు. యేసేపు చెప్పిన తర్వాత ఈ మాట, అనగా ఈ మాట ఎన్ని వందల సంవత్సరాల వరకు చెప్పుకుంటూ వచ్చారు, 10 రోజులు కాదు, 2 రోజులు కాదు, 350 సంవత్సరాల కాలం. ఆదికాండ చివరి అధ్యాయానికి, నిర్గమాకాండ మొదటి అధ్యాయానికి 350 సంవత్సరాల కాలం ఉంది. అయినా సరే దేవుడిచ్చిన వాగ్దానాన్ని భక్తులైన వారు మరిచిపోలేదు. ఈ సంవత్సరం నీ వాగ్దానం ఏంటమ్మా అంటే, అన్న మరిచిపోయినానన్న, ఇప్పుడు 3 నెలలు కాల మనకి, 3 నెలలు అయ్యేటప్పటికే వాగ్దానం మరిచిపోయినాం, ఇంకేం ప్రార్థన చేస్తాం? వాగ్దానం తీసుకునే దేనికి, ఆ వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రార్థన చేయడానికి దేవుడి దగ్గర వాగ్దానం తీసుకున్నాం. 350 సంవత్సరాలు అయిపోయింది, బానిసలుగా ఉన్నారు, బహు కఠినమైనటువంటి పని చేస్తున్నారు. ఆ కష్టాల్లో, శ్రమల్లో దేవుని మాట ఎట్లా జ్ఞాపకం ఉంటుంది వీరికి? కానీ జ్ఞాపకం ఉన్నది. దేవుని యందు భయభక్తులు గలవారు, ఆయన మాటను నమ్మినవారు, ఆయన మాట కొరకు కనిపెట్టుకుని వారు ఉన్నారే, అలాంటి వారిని ప్రభు ఎదుగుతూ ఉంటున్నాడు. కనుక ఆ దినాలు లేవి గోత్రంలో చాలామంది ఉన్నారు, ఇస్రాయేల్ గోత్రంలో 12 గోత్రాల్లో చాలామంది ప్రజలు ఉన్నారు కదా. ఈ అమ్రాము యాకోబెదుని ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అంటే, వీరు దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకున్నవారు. ప్రియులారు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఎందుకు మనల్ని వాడుకోవడం లేదు అంటే, దేవుని యొక్క వాగ్దానాలు మనం మరిచిపోయినాము. వీరు దేవుని వాగ్దానాలు కనిపెట్టుకున్నారు, ఒక దినాన తప్పనిసరిగా మనకు విడుదల కలుగుతుంది. కనుక పిల్లల కంటే తీసుకెళ్ళి నదిలో పారేయాలి. ఎందుకురా ఈ శ్రమ అనుకుని పిల్లలు కనడం మానేసి ఉండదు చాలామంది. అయితే వీరు విశ్వాసమును బట్టి బిడ్డలు కావాలని ప్రార్థన చేశారు. అది ఎందుకు? వాళ్ళ కొరకు కాదు, ప్రభువా నీ కొరకు, నీ యొక్క కార్యం నెరవేర్చడానికి. అంతేకాదు, బహుశా దేవుడు వారితో మాట్లాడి ఉండవచ్చు, మనకు తెలియదు, ఆ విషయాలు రాయవలేదు. కనుక వాళ్ళు ఏమి ఎరిగారంటే, ఇదిగో మనకు పుట్టబోయేటువంటి ఈ బిడ్డ, అంతకుముందే అహరోను పుట్టాడు, అహరోను కంటే ముందుగా మిర్యాము పుట్టింది, ఇప్పుడు వారికి మరొక బిడ్డ పుట్టబోతున్నాడు. దేవుడు ఒక ప్రత్యక్షత వాళ్ళకి ఇచ్చి ఉండవచ్చు, ఈ పుట్టబోయేటువంటి ఈ బిడ్డ ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశంలోనికి నడిపిస్తాడు. ఎందుకు, ఎట్లా బయలుపరచబడింది? విశ్వాసాన్ని బట్టి అంతే. దేవుని మాటను వాళ్ళు నమ్ముతూ వచ్చారు, ఆ కఠినమైన దాసత్వాన్ని బట్టి దేవునికి మొరపెడుతూ వచ్చారు కాబట్టి దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, తను చేయబోయే కార్యాన్ని వారికి బయలుపరిచాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే
దేవుడు తాను చేయబోనది తన సేవకులైన వారికి బయలుపరుస్తాడు. బయలుపరిచాడు, వారికి బిడ్డ కలిగింది. ఇప్పుడు బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డ పుట్టినప్పుడు మూడు మాటలు చూసినాం. సుందరుడు, లేవియ కాండంలో హెబ్రీ గ్రంథంలో సుందరుడు అనుంది. అదే అపొస్తలుల కాని 7వ అధ్యాయంలో చూస్తే దివ్య సుందరుడు అనుంది. ఈ దివ్య సుందరుడు అనే మాట ఎలాగున్నదండి ఆదిమ భాషలో? బ్యూటిఫుల్ టు గాడ్, దేవునికి సౌందర్యము అయిన వాడు. అది దేవుని కొరకైనటువంటి సౌందర్యం వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు ఆ పిల్లవాడిని దాచిపెట్టాలి. 3 నెలలు దాచిపెట్టారు. ఎంత కఠినమైన పరిస్థితి, ఎంత కష్టమైన సంగతితో చూడండి. చిన్నపిల్లవాడిని దాచిపెట్టడం ఎంత కష్టం. అర్ధరాత్రి కూడా ఏడుస్తాడు వాడు. మరి ఇప్పుడు ఫరో యొక్క పోలీసు వారు, అదినాలో పోలీసులు కాకపోతే భటులు అంటాం, ఏదైనా ఒకటే. ఈ పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, కాపలా కాస్తున్నారు. ఈ హెబ్రీలు నివాసం చేసేటువంటి ఈ ప్రాంతాల్లో పోలీసు వాళ్ళు పహారా కాస్తున్నారు, అంటే కావలు కాస్తున్నారు. ఎక్కడైనా పిల్లవాళ్ళ శబ్దం వినబడుతుంది ఏమోనని. మరి ఎలాగ దాచిపెట్టారు? మరి ఇంట్లో 2 పెద్ద పిల్లలు ఉన్నారు, అహరోను, మిరియాములు. వీళ్ళు బయటికి ఆడుకోవడానికి పోతే మాకు తమ్ముడు పుట్టాడు, మాకు తమ్ముడు పుట్టాడు అందరికీ చెప్తారు. వీళ్ళు పెద్ద వయసులకి 3 ఏళ్ళు పెద్ద అహరోను, మిరియాము ఇంకా పెద్ద. మరి ఇప్పుడు ఈ పిల్లలు బయటికి పోనకుండా చేయాలా? అది ఎంత కష్టం. అసలు అడగని వెళ్ళని చెప్తారు పిల్లలు బయటికి పోకుండా ఉండదు, ఎంత కష్టమో. మరి ఎంత కఠినమైనటువంటి పరీక్ష. అయితే వాళ్ళు ఏమి నమ్మారంటే దేవుని మాటను నమ్మారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి శక్తివంతుడు. మనం అడగల, ఆయనే ఇచ్చాడు. ఈ బిడ్డను కాపాడేవాడు ఆయనే. అంటే ఆ బిడ్డను దాచిపెట్టడంలో వారు తమ ప్రాణములను లెక్క చేయలేదు. దేవుని వాక్యంలో అరిమతయి యేసేపును గురించి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, అతడు ప్రాణమునకు తెగించాడంట. ఆ రీతిగా అమ్రాము యాకోబెదులు ప్రాణాలను తెగించినారు. మన ప్రాణం ఉన్నంత కాలము పిల్లవాడిని మనం కాపాడాలి అనేటువంటి ఆ పట్టుదల కలిగినటువంటి వారు. కనుక ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తుందంటే పట్టుదలడానికి తీసుకుని వస్తుంది. పెర్సెవరింగ్ ఫెయిత్, పట్టుదల. ఇలా రేఖసార్లు మనం కూడా విశ్వాసం ఉంటాం, కానీ ఆ విశ్వాసంలో సన్నగిలిపోతాం. పట్టుకొని ఉండడం, పట్టుదల ఉండాలి. ప్రార్థన చేస్తాం కొంతకాలం, తర్వాత మర్చిపోతాం. అది సన్నగిలిపోవడం అంటే. కానీ ఈ తల్లిదండ్రులు అలాంటి వారు కాదు. పట్టుదల కలిగి వారు దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ 3 నెలలు దాచిపెట్టారు. ఈ 3 నెలలు అయిన తర్వాత ఇంక వారు దాచిపెట్టలేకపోయారు. ఇంకెట్లా? ఈ బొడ్లు వచ్చి పిల్లవాడిని ఎట్లా తీసుకెళ్తారో అని అని వాళ్ళకి భయం. నేనేమనుకున్నానంటే, ఉదాహరణకి ఇదే మోషే వాళ్ళ ఇల్లు అనుకో, అంటే అమరామ యాకోబెదుల ఇల్లు అనుకోండి. పోలీసు వాళ్ళ పహారా కావలు కాస్తుంటాడు, అక్కడెక్కడ ఒకడు ఉంటాడు, ఇటువైపు ఒకడు ఉంటాడు. వాడేమో అక్కడి నుంచి ఇక్కడ దాకా, వీడేమో అక్కడి నుంచి ఇక్కడ దాకా కావలు కాయాల, గస్తీ తిరుగుతూ ఉండాల. సో వాడేమనుకుని ఉంటాడంటే, వీడు ఇంటి దాకా వచ్చి ఉంటాడులే అబ్బా, నేనెందుకు ఆ ఇంటి దాకా పోవడం అని. ఆ ఇంటి దగ్గర నుంచి వెనక్కి తిరిగాడు వాడు. వీడు వాడి ఇల్లు చూసి ఉంటాడులే, అక్కడ దాకా నేను పోవడం ఎందుకని ఆ ఇంటి నుంచి అటు వెళ్ళి తిరిగాడు అనమాట. కనుక ఆ రీతిగా ఈ ఇంటిలో ఉండేటువంటి శబ్దాన్ని వారు వినకుండా పోయినారు. దేవుడు ఏమైనా చేయగలడు. కనుక ఆ రీతిగా ఇంట్లో పిల్లవాడు ఉన్న సంగతి వాళ్ళకి ఎవరికి తెలియలేదు. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు దాచిపెట్టలేకపోతున్నారు. అప్పుడు ఏం చేసినామె, ఒక బుట్ట తీసుకొని రెల్లుతో ఒక బుట్ట చేసి మరి దానికి మట్టికీలు పూసి బాగా ఎండిన తర్వాత ఆ బుట్టలో కొన్ని గుడ్డలు వేసి దాంట్లో మోషేను పడుకోబెట్టి తీసుకెళ్ళి నైల్ నదిలో బాగా జమ్ము పెరిగిన, ఎత్తుగా జమ్ము పెరిగినటువంటి ఆ స్థలంలో ఆ ఒడ్డున ఆ జమ్ములో విడిచిపెట్టేసి. అంటే ఇప్పుడు దేవా నీ చిత్తం, ఇంకా మేము కాపాడలేం, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. ఆ రీతిగా దేవుని యొక్క సార్వభౌమాధికారానికి అప్పగించుకున్నారు. దేవునికి అప్పగించేసి అనుకుని ఊరుకున్నారా? కాదు. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత.
ఏం చేసిందంటే ఆ తల్లి మిర్యామును పంపించింది, నువ్వు పోవే అక్కడ దగ్గరలో నిలబడు అని చెప్పి పంపించింది. జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కూడా దేవుని కార్యాలు జరగడానికి గాడ్స్ సావర్నిటీ అండ్ మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ దేవుడు నన్ను రక్షించాలనుకుంటే ఎందుకు రక్షించడు అని అనుకుని మౌనంగా ఉంటారే, అలాంటి వాళ్ళు రక్షణ పొందలేరు. దేవుని యొక్క సార్వభౌమాధికారి చిత్తము, మానవుని యొక్క బాధ్యత రక్షణ పొందడం. నువ్వు రక్షణ పొందడం దేవుని చిత్తం, అయితే నీ బాధ్యత ఏంటి? నీ పాపాన్ని ఒప్పుకోవడం. ఆ రీతిగా ఈ నైల్ నది ఒడ్డున ఈ బిడ్డను పోయి ఉంచినప్పుడు దేవునికి అప్పగించుకొని అదే సమయంలో మన బాధ్యతగా వాళ్ళు ఏం చేశారంటే మిర్యామును ఉంచారు. ఎవరైనా బొడ్డులు తీసుకుపోతూ ఉంటే మిర్యామ ఏమి చేయగలదు, ఎందుకబ్బా అనవసరం అని అనుకుని విడిచిపెట్టలేదు. కానీ మిర్యామను అక్కడ నిలబెట్టిందన్న సరే ఫరో కుమార్తె వచ్చింది, చూచింది వీడు హెబ్రీల పిల్లలో ఒకడు అంది. అనగానే మిర్యామ ఏమందంటే, నేను ఈ పిల్లవాణిని నీ కొరకు పెంచడానికి హెబ్రీ స్త్రీలో ఒకరిని దాదిగా తీసుకొచ్చేదా అన్నది. అది సమయోచితమైన మాట అంటే వెంటనే ఫరో కుమార్తె అంది వెళ్ళు తీసుకురమ్మన్నప్పుడు మిర్యామ వెళ్ళి వాళ్ళ అమ్మనే తీసుకుని వచ్చింది. ఆ రీతిగా మోషేను ఆ చిన్నపిల్లవాడిని ఎత్తి ఫరో కుమార్తె మోషే యొక్క తల్లి చేతిలోనే పెట్టి ఈ పిల్లవాడిని నా కొరకు పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చాడు. మీరందరూ ఏం చేశారంటే ఒకరోజు దినాన వాళ్ళని ప్రతిష్ఠించారు, మందిరాన్ని తీసుకొచ్చాం, మా చేతుల్లో పెట్టారు. మేము మీ బిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠించినాం. ప్రతిష్ఠించి ఏం చేసాం? మళ్ళీ తిరిగి మీ చేతుల్లోనే పెట్టాం. మీరు దేవుని కొరకు ఈ పిల్లల్ని పెంచాలి, మీ కొరకు కాదు, మీ కొరకు కాదు. ఈనాడు ఎందుకు మన పిల్లలు మన మాట వినడం లేదు అంటే తల్లిదండ్రుల మధ్యలో ఏకాభిప్రాయం లేదు. అమరాము యాకోబేదులు బిడ్డను దాచిపెట్టగలిగినారంటే వాళ్ళిద్దరికీ ఒకే మనసు ఉన్నది, వారిద్దరు కలిసి ప్రార్థన చేసేవారు, వారిద్దరి యొక్క కోరికలు ఒకటై ఉన్నాయి, కనుకనే వారు దాచిపెట్టగలిగారు. ఈ రోజున మనము మన పిల్లలను లోకం యొక్క భ్రష్టత్వం నుండి, లోకం యొక్క చెడుగు నుండి వారిని కాపాడాలంటే తల్లిదండ్రులైన మనము కలిసి ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులమైన మనము వారికి మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులమైన మనము ఏక మనసు కలిగి ఉండాలి. ఎట్లా అంటే, ఉదాహరణకు పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళ అమ్మ కొట్టిందనుకో, భర్త వెళ్ళి మళ్ళీ ఆమెను కొడతాడు, ఇంకంతే. నీ పిల్లవాడిని నువ్వే చెడగొట్టావన్నమాట. జ్ఞాపకం పెట్టుకొని తల్లిదండ్రులారా, జ్ఞాపకం పెట్టుకుని తల్లులారా, పిల్లవాడిని కరెక్ట్ చేయడానికి తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా ఒక మాట పిల్లవాడిని గద్దిస్తే పిల్లవాడిని అడ్డం వేసుకుని రాకూడదు. ఆ సమయానికి మౌనంగా ఉండి తర్వాత చెప్పుకో, అంత కోపడాల్సిన పని ఏముంది, పిల్లవాడిని అలా కొట్టావే, అలా కొట్టద్దు, దానివల్ల ఏమొస్తుంది, మంచిగా చెప్పరాదా అని తర్వాత మీ ఇద్దరు మాట్లాడుకోవాలి. కానీ వాడి ఎదుటే మీరు కనుక ఒకడేమో వాడికి వ్యతిరేకంగా, ఒకడేమో వానికి అనుకూలంగా మీరు మాట్లాడారనుకోండి, ఇంకంతే. ఇంక భవిష్యత్తులో ఇంక వాడు మీ మాట వినేదే లేదు. ఇక్కడ పొరపాటు చేయకండి. మీ బిడ్డలు ఈనాడు ఫరో శాసనం ఏంటి, వీళ్ళలో ఎవడు యేసుప్రభు నమ్ముకోకూడదురా, నమ్ముకోకుండా చిన్నప్పటి నుంచి వీళ్ళని పాడు చేయాలా. స్కూల్స్లో పాడు చేయొచ్చు, మనం వాళ్ళ స్కూల్కి పంపిస్తాం కదా, అక్కడ వాళ్ళు చెప్పే పాఠాలు, లేకపోతే వాళ్ళ చుట్టూ ఉండే పిల్లల యొక్క నడవడిక, రే ఆదివారం మనందరం పిక్నిక్ వెళ్తామరా అంటాడు స్కూల్లో, తోటి స్నేహితులు పాడు చేస్తారు, నేను రాను డాడీ వాళ్ళ చర్చికి అని అంటాడు. ఈ రీతిగా మన పిల్లలను నదిలో వేయడానికి ఎప్పుడు కూడా ఫరో వాడి శాసనాలు ఉన్నాయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ యొక్క విధానమే మార్పు. ఆ దినాన నేరుగా తీసుకెళ్ళి నదిలో వేసాడు ఫరో, ఈ రోజు అట్లా వేయడంలా వారిని దాసులుగా చేసుకొని వారిని నాశనానికి నరకాన్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అందుకని తల్లిదండ్రులు ఎలాగుండాలంటే ఏక మనస్సు కలిగి ఉండాలి. అలాంటప్పుడే మన పిల్లలు కాపాడబడతారు. ఈ విషయంలో మాత్రం మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సరి చేసుకోవాలి,
మీరిద్దరు కష్టపడేది లేదా ఒక్కరు ఉద్యోగం చేసినా ఇంట్లో ఉండి పనిచేసినా మీ పిల్లల కొరకే కదా, మీ పిల్లలు బాగుపడాలనే కదా. కనుక ఏం చేయాలంటే మీరు ఏక మనసు కలిగి ఉండాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, పిల్లవాళ్ళు పిల్లలు బలే బలే నాటకాలు ఆడుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రులతోటి. పదో తరగతికి వచ్చాడు, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇంటర్మీడియట్కి వెళ్ళాలని వీళ్ళ అమ్మకి ఏం కోరుకంటే డాక్టర్ కావాలి వీడు. రే నువ్వు ఎంపీసీ గ్రూప్ తీసుకోబాకరా, బైపీసీ తీసుకో అని చెప్పిందనమాట ఈమె. ఈయనకేమో ఇంజనీర్ కావాలని కోరిక. రే ఏం ప్రయోజనరా, ఆ బయాలజీ అంత వద్దు, ఎంపీసీ తీసుకోరా, త్వరగా ఉద్యోగం వస్తే 4 ఏళ్ళు అయిపోతే ఉద్యోగాలు వస్తే అమెరికాకు పోవచ్చు. ఈ మెడిసిన్ చదివితే 5.5 ఏళ్ళు పట్టింది సీటు రావడానికి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది, 8.5 సంవత్సరాలు అయిపోయింది, వద్దు అంటాడు. వీడేం చేస్తాడు, వాళ్ళ అమ్మ దగ్గర వేస్తుంటాడు, వాళ్ళ ఆయన దగ్గర వేస్తుంటాడు. సరే ఇప్పుడు ఈయనకేమో ఎంపీసీ కావాలా, ఈయనకేమో బైపీసీ కావాలా, ఎట్లా ఏం చేస్తాడు? ఎంబైపీసీ అని ఒక గ్రూప్ ఉంది మీకు తెలుసు, చాలామంది తెలియదేమో. ఎంబైపీసీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, బయాలజీ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా చదివిన వాళ్ళు ఎంబీబీఎస్కి ఎంట్రన్స్ రాయొచ్చు, ఇంజనీరింగ్ కూడా ఎంట్రన్స్ రాయొచ్చు. సరే ఆ గ్రూప్ తీసుకున్నాడు. మమ్మీ తన్నాడు, మమ్మీ ఏదో డాడీని తృప్తిపరచడానికి మ్యాథ్స్ తీస్తున్నాను కానీ నేను అసలు ఆ మ్యాథ్స్ ఏం పట్టించుకోను, నేను అంతా బయాలజీ చదువుతాను అంటాడు. ఇక్కడ వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చినప్పటికీ డాడీ మమ్మీ ఏదో చెప్తుంది కాబట్టి నేను బయాలజీ తీస్తున్నాను కానీ నేను మ్యాథ్స్ ఏం చేస్తాను అంటాడు. వీడు ఆమె ఒక 10 రూపాయలు ఇచ్చా, ఈయన ఒక 10 రూపాయలు ఇచ్చా రోజుకి, ఇంక వాడి ఇష్టం అయిపోయా. వీళ్ళిద్దరి మధ్య బాగా తేడాలు ఉందనే సంగతి వాళ్ళు అర్థమైపోయారు. చీర రిజల్ట్స్ వచ్చినప్పటికీ మ్యాథ్స్ ఫెయిల్, బయాలజీ ఫెయిల్. ఇంక ఇప్పుడు డాక్టర్ ఎక్కడతోడు, ఇంజనీర్ ఎక్కడతోడు, ఆల్రెడీ యాక్టర్ అయిపోయాడు వీడు. యాక్షన్ చేస్తూ నేర్చుకున్నాడు కదా ఇద్దరి దగ్గర, తప్పు వాడిది కాదు, తల్లిదండ్రులైన మనదే. కానీ ఇప్పుడు వారి భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏం చదవాలి, ఇలాంటి విషయాల్లో కూడా మనకి ఏక మనసు అనేది ఉండాలి ప్రియులారా. ఈ రీతిగా అమరామం యొక్క వేదులు, అమరామం అంటే హెచ్చించబడినటువంటి జనాంగము అని అర్థం. యోగ్యవేదు అంటే నా ప్రభువే నా మహిమ, ప్రభువే నా ఘనత అని పేరు. కనుక అలాంటి కోరికలవారు వాళ్ళు, వాళ్ళ పేర్లు బట్టే మనం చూస్తే అమరాము అంటే హెచ్చించబడిన ప్రజలుగా మనం ఉండాలి. మనం ఇంకా దాసులుగా ఉండాలని దేవుని చిత్తం కాదు. మరి దేవుడే నా మహిమ, దేవుడే నా ఘనత. కనుక ఈ రీతిగా వారు మరి మోషేను దాచిపెట్టారు, చివరికి అక్కడ ఉంచేశారు. ఎక్కడ? జమ్ముపెట్టలో. తర్వాత ఫరో కుమార్ తీసుకుంది, తిరిగి మళ్ళా యాకోబెద్ దగ్గరికే వచ్చింది, వచ్చాడు బిడ్డ. ఇప్పుడు ఏం జరిగింది, తన సొంత బిడ్డని పెంచడం ద్వారా ఆమెకి జీతం వస్తూ వచ్చింది. కనుక మనకు కూడా జీతం ఇస్తాడు దేవుడు. ఇంకొక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మీ పిల్లలకి ఏది అవసరమో అది మీ దగ్గర లేకపోతే దేవుని అడగడం నేర్చుకోండి. అంటే ప్రతిదానికి మనం దేవుని అడగాల్సిందే, ఫీజు కట్టాలా, అడగండి ముందుగా. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు లేవని కాదు, అయినా ప్రార్థన చేయాల్సిందే. స్కూల్ ఓపెనింగ్ అయింది, ఫీజులు లేకపోతే యూనిఫామ్ ఇలాంటివి చాలా అవసరం ఉంటాయి. వాటి కొరకు ఏం చేయాలంటే దేవుని అడగవలసిన వారుగా ఉంటున్నారు. ప్రభువా, ఈ బిడ్డ నీ బిడ్డ, నీ కొరకు మేము పెంచుతున్నాము, కనుక ఈ బిడ్డ యొక్క అవసరాలు తీర్చుదేవా అని మనం అడగాలి. ఆ రీతిగా ప్రతి దినము మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళ పిల్లల కొరకు. ఆ పిల్ల కొరకు 10 శాతం బంగారం ఇక్కడ పెట్టా, వీడి కొరకు 1 లక్ష రూపాయలు బ్యాంకులో పెట్టాను, అవసరం వచ్చినప్పుడు అమ్ముకొని వాడు చదువుకుంటారు, లేదు చదివించచ్చు అనుకోబాకండి. అవి పనికిరావు, దినదినం మనం చేసే ప్రార్థన పనికి వస్తుంది. ఆ ప్రార్థనే వారిని కాపాడుతుంది. కనుక ఇప్పుడు తల్లి మోషేకు చిన్న వయసులోనే హెబ్రీలు ఎవరు, వారి నిరీక్షణ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా బోధించింది మోషేకు. మోషే పాలు విడిచాడు బహుశా ఆ దినాల్లో, 10 సంవత్సరాలు ఏమో మనకు తెలియదు. 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ తీసుకురాబడ్డా అంటే ఫరో యొక్క కుమార్తె ఇంటికి తీసుకురాబడ్డాడు. ఫరో కుమార్తె మోషేను తన కుమారునిగా స్వీకరించింది, దత్తత తీసుకుందనమాట. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. ఇప్పుడు మోషే ఐగుప్తీయుల సకల విద్యల్లో
ప్రవీణుడు, ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్ట్. ఎక్స్పర్ట్ అన్నమాట, సామాన్య వ్యక్తి కాదు మోషే. మాటలయ్యిందనో కార్యములయ్యిందనో నేర్పరి, కేవలం మాటల్లోనే కాదు పనులు చేయడంలో కూడా నేర్పరి. బైబిల్లో లేదు కానీ చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఈజిప్టు తరఫున సేనాధిపతిగా మరొక దేశం మీదకి వెళ్ళి, కూషు దేశం అంటే ఆఫ్రికాలోని మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొంది తిరిగి వచ్చాయంట. అంత నేర్పరి. కనుక ఇంత సేనాధిపతిగా ఉండేటువంటి మోషేకు ఫరో యొక్క ఆస్థానంలో కోర్టులో ఎంత ఘనత ఉందో చూడండి. తనకు పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు, చిన్నపిల్లవాడు కాదు. బహుశా అప్పటికి దాదాపుగా 39 లేక 38 సంవత్సరాల వయసు, లేదా 40 ఏళ్ళు అని చెప్తారు. 40 ఏళ్ళ వయసు వచ్చింది. మోషే పెద్దవాడైనప్పుడు ఏం తీర్మానం చేశాడో చూడండి. ఎబ్రీ 11:24 ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవమ్మా పెద్దగా. చూడండి, ఇప్పుడు మోషే పెద్దవాడయ్యాడు, ఏదో పిల్లవాడు కదా, తొందరపాటుతో చేసినటువంటి నిర్ణయం కాదు ఇది. అందుకని ఎవరికైనా బాప్తిజం ఇవ్వాలంటే 18 సంవత్సరాల వయసు దాటినాకనే ఇవ్వాలి, లేకపోతే తల్లిదండ్రుల సంతకం పెడితే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు పిల్లల్ని మోసం చేశారు, వాడికి బాప్తిజం ఇచ్చారు, మతం మార్చారని మన మీద కేసు పెట్టడానికి అవకాశం. ఇప్పుడు మోషే యొక్క తీర్మానము చిన్నప్పుడు చేసింది కాదు, తెలిసి తెలియ చేసింది కాదు, అది పెద్దవాడైనప్పుడు. అంటే అన్ని విషయాల్లో ఆయనకు జ్ఞానం ఉన్నది. ఒక తీర్మానం చేశాడు, ఇప్పుడు తాను ఐగుప్తు యొక్క ధనము తన కండ్ల ఎదుట ఉన్నదండి. ఐగుప్తు యొక్క ధనం. రెండవ వైపుగా చూస్తే క్రీస్తు విషయమైనటువంటి నింద ఉన్నది. చూడండి, ఇప్పుడు మోషే ఎదుట ఏమేమి ఉన్నాయో చూడండి. ఐగుప్తు యొక్క ధనం అన్నది, రిచెస్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు యొక్క ధనం అన్నది. రెండవది ఐగుప్తు యొక్క పాప భోగములు. చూడండి ఆ మాట, అల్పకాల పాప భోగము. ఐగుప్తు యొక్క భోగాలన్నీ తన దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునేటువంటి కుమారుడుగా పిలువబడుతున్నాడు. ఇన్ని గొప్ప ఆధిక్యతలు ఇప్పుడు మోషేకు ఉన్నాయి. ఈ మూడింటిని మనం జాగ్రత్తగా చూస్తే, ఐగుప్తు యొక్క ధనము, ఇది నేత్రాశ. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఉద్యోగం చేసే దినాల్లో హిందూ న్యూస్ పేపర్లో ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు, గుంటూరు జిల్లా వాళ్ళ గురించి, కృష్ణా జిల్లా వాళ్ళ గురించి. ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు జిల్లాల్లో ప్రతి ఇంటికి ఒక 2-వీలరు, ప్రతి ఇంటికి ఒక ఫ్రిడ్జు, ఒక వాషింగ్ మెషిను, తర్వాత ఇంటిలో స్టీల్ సామాన్లు అన్నీ పేర్చి ఉంటాయన్నమాట. అవి కొనడమే కానీ ఎప్పుడు దాన్ని వాడింది కూడా లేదు. ప్రతి ఇంటిలో ఉంటాయంట, నా మాటలు కాదు, ఒక పత్రిక విలేకరు పెద్ద ఆర్టికల్ రాశాడు. అంటే ఇక్కడ ఉండి ఈ రెండు జిల్లాల్లో ఉండే ప్రజల యొక్క ఆర్థిక స్తోమత డమ్మం కొరకు కనులతో చూసుకుంటారన్నమాట. వీళ్ళకేం వాషింగ్ మెషిన్ అవసరం లే, ఫ్రిడ్జ్ కూడా అవసరం లే, అన్ని ఫ్రెష్గా వెజిటబుల్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి వీళ్ళకి. అయినా సరే మా ఇంట్లో సది బీరువా ఉంది, సది బీరువా అయిపోయినాక ఇప్పుడేమొచ్చింది వేడి బీరువా, అదేనా మైక్రో ఓవెన్ అంటే అది వేడి చేస్తుంది. సది బీరువాల నుంచి తీసుకొచ్చి వేడి బీరువాలో పెట్టుకొని తింటాం అనమాట. సో అదొకటి ఘనత. మా ఇంట్లో మైక్రో ఓవెన్ ఉంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది, మా ఇంట్లో 2-వీలర్ ఉంది, మా ఇంట్లో స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. కనుక ఇవేంటయ్యా అంటే జీవపు డంబము, క్షమించండి, ఇది నేత్రాశ, కనులార చూసుకుంటూ ఉంటారన్నమాట. కనుక ఇప్పుడు మోషే ఎదుట ఐగుప్తు యొక్క ధనమంతా కూడా తన ఎదుట ఉన్నది. రెండవదిగా మనం ఏం చూసామంటే ఐగుప్తు యొక్క పాప భోగములు, శరీరాశది, తన శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి అవసరమైనవన్నీ కూడా ఐగుప్తులో తన పాదాల దగ్గర రెడీగా ఉన్నాయి. అది ఏదైనా కావచ్చు, సులభన మహారాజు
ప్రసంగి రెండులో చెప్పాడు. ఏది అనుభవించాలంటే అది అనుభవించాడు, ఏది తినాలంటే తిన్నాడు, ఏది దాగాలంటే దాగాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు, చెరువులు నిర్మించాడు, కాలువలు ద్రవించాడు, విస్తారమైన భార్యలను ఏర్పరచుకున్నాడు, అన్నీ అనుభవించాడు. చివరికి అన్నీ వ్యర్థమో అని చెప్పాడు. కనుక ఇప్పుడు ఐగుప్తు యొక్క సుఖభోగాలు, ఇది శరీర ఆశ నెరవేర్చుకోవడానికి. మూడవది ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి. రే, మేము ఎవరుమో తెలుసా? ఒకసారి ఒక సైన్యంలో వాళ్ళ క్యాంపులో, ఆర్మీ క్యాంపులో సాయంకాలం అయింది. ఇంకా అందరూ తాగుతూ ఉన్నారు, తాగిన వాళ్ళు తాగినంత పోస్తుంటారు. అక్కడ బాగా తాగారు ఇద్దరు సైనికులు. ఎంత తాగారంటే వాళ్ళకి బ్యాలెన్స్ లేదు. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ తూలుతూ వస్తున్నారు. తూలుతూ తూలుతూ పోయి అక్కడ ఒక మనిషి ఉంటే ఆ మనిషికి తగిలారు. తగిలేటప్పటికి ఆయన అన్నాడు, డూ యు నో హూ ఎమ్ ఐ అన్నాడు. నేను ఎవరినో మీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఇద్దరు సైనికులు అన్నారు, ఒరే మనం ఇంత తాగినా మనం ఎవరో మనకు తెలుసు, ఈడు ఎంత దాగి ఉంటాడురా, ఈడు ఎవడో వీడికి తెలియదంట, మనల్ని అడుగుతున్నాడు. అంటే వాడు తాగలా గర్వం అనమాట, నేను మేజర్ని అనేటువంటి గర్వం. నా అధికారం తెలుసా మీకు, నేను ఎవరినో మీకు తెలుసా అది. కనుక అది గర్వం అనమాట. ఈ జీవు డమ్మం, అది ప్రైడ్ ఆఫ్ లైఫ్. నేను ఫరో కుమార్తె కుమారుణ్ణి, కాబోయేటువంటి రాజులు నేను. ఇన్ని ఉన్నాయి మోషే ఎదుట. అయితే మోషే యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు రిచెస్ ఆఫ్ ఈజిప్ట్, ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. చూడండి, ఇప్పుడు మోషే ఎదుట రెండు సంగతులు ఉన్నాయి. ఐగుప్తు యొక్క ధనం ఉంది ఇక్కడ, ఇటువైపు చూస్తే క్రీస్తు విషయమైన నింద ఉన్నది. ఇప్పుడు మోషే యొక్క ఎన్నిక, చాయిస్. ఒక్కడే నిలబడితే ఓటేయం కదరా నువ్వు, ఒక్కడే ఉన్నాడు అసలు ఓటుకు వెళ్తావా? బూత్ ఉండదు కూడా ఏమి ఉండదు, ఏకగ్రీవం అంటారు. అంటే రెండు కంటే ఎక్కువ ఉన్నాయనుకో, అప్పుడు మనం చాయిస్ చేసుకోవాలి. ఎవరిది కానీ ఎన్నిక, వాట్ ఈజ్ ఎవరి చాయిస్. ఇప్పుడు మోషే ఎదుట రెండు ఉన్నాయి, ఐగుప్తు యొక్క ధనం ఉంది, క్రీస్తు విషయమైన నింద ఉన్నది. ఇవి రెండు తూకం వేసుకున్నాయండి. ఈ రెండు మోషే తన యొక్క బ్యాలెన్స్లో, తన సున్నితపు త్రాసులో తూచుకున్నప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. కనుక ఇప్పుడు ఐగుప్తు ధనం తేలిపోయింది, ఐగుప్తు యొక్క ధనం తేలిపోయింది, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమే అది. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం పెట్టుకోండి, మనందరి జీవితాల్లో ఒక దినాన ఇలాంటి ఎన్నిక వస్తుంది. ఏది కోరుకుంటావు, ఏం కోరుకుంటావు? క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం కోరుకుంటావా, లేక ఈ లోకం యొక్క ఐశ్వర్యాన్ని కోరుకుంటావా? పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే జ్ఞాపకం పెట్టుకోండి, కట్నం ఇస్తూ ఉంటారు. భక్తిహీనరాలైన అమ్మాయి ఉంటుంది, కట్నం చాలా ఇస్తానంటారు. భక్తి కలిగిన అమ్మాయి ఉంటుంది, ఏమి కట్నం ఎవరు, ఎవరిని చూసుకుంటావు? అంకులు మందిరంలో కూడా దశమ భాగం వేస్తాను అంకులు కట్నం తీసుకొని అని కూడా అనొచ్చు. అర్థమైందా? అలాగనే ఆడపిల్లలు కూడా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే, భక్తిహీనుడు చాలా పెద్ద ఉద్యోగం, అబ్బా అందరికి జీతం నెలకు ఒకసారి వస్తుంది, వీడికి రోజు వస్తుంది జీతం, అంటే జేబు నిండా వస్తుంది, లంచం 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 అంతా జేబులు నింపుకొని వస్తుంటాడు. 1980లో నేను ఉద్యోగంలో చేరాను. ఉద్యోగంలో చేరినాక మా గ్రామానికి వెళ్ళాను. మా ఇంటి దగ్గరలో ఒక ఆమె, పూర్ణచంద్ర నీ జీతం ఎంత అని అడిగింది. చెప్పాను. పైన ఎంత వస్తుంది అని అడిగింది అనమాట. పల్లెటూళ్ళలో చదువు రాదు ఆమెకి, ఆమెకు కూడా తెలుసు పైన ఎంత వస్తుంది అనేది. అట్లా కనుక పైన వచ్చేటువంటి జీతాలు, అవి ఉద్యోగం ఏం సరిపోద్దండి, ఆ జీతం ఏం సరిపోద్ది, పైన రావాలా? పైన ఆ పై నుంచి కాదు, వేరే వాళ్ళ సొమ్ము, పైన ఎంత వస్తుంది. కనుక అలాంటి భర్త కావాలనా, చిన్న జీతము, దైవభక్తి, ఏది కావాలా? ఈ రీతిగా మన జీవితాలు ఇలాంటి ఛాయిస్, కేవలం వాళ్ళే కాదు తల్లిదండ్రులు కూడా. రేపు పిల్లల యొక్క జీవితాలను సెటిల్ చేసేటప్పుడు మీరు కూడా ఇలాగ ఆలోచన చేస్తారా,
ఏమో చాలా ఆస్తుంది, పిల్ల బతికిద్ది సుఖంగా బ్రతికిద్దయ్యా అని ఇస్తారు. ఎవరు? బైబిల్లో కుటుంబం ఉంది, అబీగయీలు. అబీగయీలు ఎలాంటిది చెప్పండి? సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. నాబాలు ఎలాంటి వాడు? మోటువాడు. చాలా ఆస్తుంది, విస్తారమైన ఆస్తుంది, ధనవంతుడు, మోటువాడు. పైగా కాలేబు సంతతి వాడు. అయ్యా వీడికి రక్షణ లేదు కానీ వీళ్ళమ్మ రక్షించబడింది, వాళ్ళ నాయన రక్షించి, వాళ్ళ తాతగారు పాస్టర్ గారు. వాళ్ళ తాత పాస్టర్ అయితే మీ అమ్మాయికి ఏం ఉపయోగం? చేసుకునేవాడికి రక్షణ ఉండాలి కదా, వాడే రక్షించబడతాడు. లేదన్న బాగా ఆస్తుంది, మంచి ఉద్యోగం ఉంది అనుకొని తీసుకెళ్ళి పిల్లల్ని వాళ్ళ గొంతుకొస్తారు. దయచేసి ఇలాంటి తీర్మానాలు చేయకండి. ఇదే కనుక నీ ఎదుట రెండు సంగతులు ఉన్నాయి, ఏది కోరుకుంటావు? రెండవదిగా మోషే ఎదుట ఐగుప్తు యొక్క పాప భోగాలన్నీ ఉన్నాయి, అయితే రెండవది దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఏది కోరుకుంటావు? దేవుని ప్రజలతో శ్రమ కోరుకుంటావా, లేక ఐగుప్తు యొక్క పాప భోగాలు కోరుకుంటావా? ఇది నీ ఛాయిస్. మరలా అన్నా, కొన్ని సంవత్సరాలు ఈ లోకంలో పాపభోగాలు అనుభవించి చనిపోయే ముందు ప్రభువుని నమ్ముకుంటాను లేన్నా అని అనుకుంటున్నాను. మీలో చాలామంది సత్యరోజు మనకు తెలియదు, ఆయనే తెలిస్తే నువ్వు నీ మాట చెల్లింది తెలియదు, మనకెవరికి తెలియదు. కనుక నేడు అనబడు సమయం ఉండగానే, మన ప్రాణమనలో ఉండగానే ప్రభు కొరకు తీర్మానం చేసుకోవాలి, ప్రభుని వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలి. ఆ తర్వాత మూడవదిగా, ఇప్పుడు తూకం వేసుకున్నాడు మోషే ఐగుప్తు యొక్క పాపభోగాలు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం. ఆయన తూకం వేసుకున్నప్పుడు ఐగుప్తు యొక్క పాపభోగాలు పైకి తేలిపోయినాయి. క్రీస్తు అనగా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం అనేది గొప్పది అని ఎంచుకున్నాడు. మూడవదిగా మనం చూస్తే తను ఫరో కుమార్తె యొక్క కుమారుని అని అనిపించుకునేటువంటి, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకునే ఆధిక్యత ఉంది. స్థానం, మై పొజిషన్. అయితే ఇప్పుడు ఏమొచ్చింది, ఇంకోటి ఏమొచ్చిందంటే దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం. దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం, బానిసల వాళ్ళు, ఈ బానిసలతో తను తను ఐక్యపరచుకోవడానికి మోషే కోరుకున్నాడు. చూడండి రెండు విషయాలు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు, రెండవది ఏంటిది, దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం. ఈ రెండు తన ఎదుటికి వచ్చినప్పుడు, ఇవి రెండు తూకం వేసుకున్నప్పుడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకునేది తేలిపోయిందాయి, దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం అనేది గొప్ప భాగ్యం అని తను ఎరిగిన. చూడండి ఛాయిస్, ఎన్నిక. నీ జీవితంలో కూడా ఇలాంటివి వస్తాయి, ఏదో ఒక సమయంలో వస్తాయి, కొన్నిసార్లు ప్రతిరోజు వస్తాయి నీ జీవితంలో. ఏది ఎన్నుకుంటున్నావు, ఏది కోరుకుంటున్నావు? మోషే ఏం కోరుకున్నాడంటే, క్రీస్తు కొరకైన నింద కోరుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం కోరుకున్నాడు, దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడానికి కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు, ఎందుకయ్యా అంటే చదవండి అక్కడ 27వ వచనము 27, విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూసుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై. కనుక ఇప్పుడు మోషే విశ్వాసమును బట్టి ఎవరు చూస్తున్నాడు, అదృశ్యుడైనటువంటి దేవుని చూస్తున్నాడు. ఎనీ విజిబుల్, ధనం కనబడతా ఉంది, భోగాలు కనబడుతున్నాయి, ఫరో కుమార్తె కుమారుడు సర్టిఫికేట్ కూడా ఉంది, ఎంఆర్ఓ సర్టిఫికేట్ కూడా ఇచ్చాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడని, క్షమించాలి ఈ మాటలు చెప్తున్నానని. మీ పంతులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు మీకంటే ముందుగా, ఎందుకమ్మా ఈ పిల్లోడికి ఈ పేరు పెట్టావు జాషువా అని, నీకు బుద్ధి ఉందా లేదా? వాడికి చెన్సయ్య అని పేరు పెట్టు, వాడికి ఉద్యోగం వస్తుంది, గవర్నమెంట్ స్కాలర్షిప్ వస్తుందని చెప్పేసి పేర్లు మార్చేస్తాడు.
పేరు మార్చుతాడు, క్రిస్టియన్ కూడా మార్చేస్తాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తాడు. అది కావాలనా? ఏం కావాలి? దేవుని ప్రజలతో ఐక్యపరచుకొనుట. దేవుని ప్రజలతో ఐక్యపరచుకోవడం, ఎంతోమంది యొక్క జీవితాలు నేను చూశాను. మాకు ఈ సర్టిఫికేట్ వద్దని చించి వేశారు. వాళ్ళు తక్కువైనటువంటి స్థితిలో లేరు. దేవుడు వాళ్ళని ఘనంగా ఎంచాడు. కనుక ప్రియమైన స్నేహితు సహోదరి సహోదరుడా, జ్ఞాపకం పెట్టుకోండి, మోషే ఎందుకున్నాడు వీటిని తన జీవితంలో? ఎందుకంటే దేవుడిచ్చేటువంటి బహుమానం మీద తన దృష్టి ఉంచాడు. అదృశ్యుడైన దేవుడు ఆయన, ఆయన నాకు బహుమానం ఇస్తాడనే విషయాన్ని ఎరిగినాడు. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా లోకం ఇచ్చేది, ఆ రంగులో ఉండేవి కూడా పరలోక భాగ్యం, పరలోక ఐశ్వర్యం కలుగుతుంది. దేవుడిస్తాడు, క్రీస్తు కొరకు నింద భరిస్తే మహిమా కిరీటం, శ్రమ అనుభవిస్తే ప్రభుతో పాటు పరిపాలిస్తాం. మనం ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో పాటు ఏలుదుమో, ఆయనతో పాటు ఏలేవారంగా ఉంటాం. దేవుని ప్రజలతో మనం ఐక్యపరుచుకుంటే ప్రభు మనల్ని అంటాడు, నేను వీనిని ఎరుగుదును, వీడు నావాడు అని ప్రభుని గురించి అదినాన పరలోకంలో అందరి ఎదుట సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక మోషే అదృశ్యుడైన వారిని స్థిరమైన బుద్ధి గలవాడై చూచాడు. కనుక కనబడితే కదా అంకులు, ఎప్పుడో వచ్చేదాని కొరకు ఇప్పుడు ఎట్లా పోగొట్టుకుంటావు ఇవన్నీ అనుకుంటున్నారు మీరు. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా ఇస్తాడు. ఏ దినాన్ని కూడా మన అవసరాలు తీర్చే దేవుడు ఆయన, మనం ఆదుకునే దేవుడు. కనుక మనకంటే ముందున్న వారి యొక్క జీవితాలు చూసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మనకు ముందున విశ్వాస వీరుల జాబితా ఉన్నది. కేవలం బైబిల్లో ఉన్నవాళ్ళే కాదు, మన కళ్ళ ఎదుట చూస్తున్నాం అనేకులను. క్రీస్తు కొరకు ఆయన నామాన్ని భరించిన వారు, ఆయన నామాన్ని ధరించిన వారు, ఆయన నామాన్ని ఎరుగనని ఎన్నడూ కూడా వాళ్ళు ఆ మాట చెప్పలేదు. ఆయనను ఎరిగినామని ఒప్పుకున్నారు. నేను యేసుక్రీస్తుని ఎరుగుదును, నేను ఆయన వాడను అనేటువంటి సాక్ష్యం ఇచ్చిన వారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎన్నడూ విడిచిపెట్టలేదు. కనుక ఇది విశ్వాసమును బట్టి. ఇక్కడ విశ్వాసం అంటే మనకెంత విశ్వాసం ఉందనేది కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. మన ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన యొక్క బలము, ఆయన పరాక్రమం, ఆయన సామర్థ్యము, ఆయన ఐశ్వర్యము ఎంత గొప్పది అని మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం. రెండవది, దేవుడు తన యొక్క కృపను మనకు కుమ్మరించడంలో వెనకాడేవాడు కాదు. కనుక విశ్వాసంలో అభివృద్ధి అనేది ఎలా కలుగుతుంది అనేది రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసం మన యొక్క ఎంత విశ్వాసం అనేది కాదు, ప్రభు యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పది, ఆయన బలం ఎంత గొప్పది, ఆయన పరాక్రమం ఎంత గొప్పది. కనుక ఆయన మీద విశ్వాసం ఉంచటం, నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్, మనకి ఎంత విశ్వాసం ఉందనేది కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడు అంటే ఎట తెలుసుకుంటాం ఆయన ఏమై ఉన్నాడు అనేది ఆయన వాక్యం చదవడం ద్వారా ఆయన కార్యాలు మనం చూస్తాం. ఆ రీతిగా మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత మనము ప్రభు కొరకు ఏదైనా చేసామనుకోండి, అపొస్తలుల పౌలు అన్నట్లు, ప్రయాసపడేది నేను కాదు నాకు తోడైన దేవుని కృపయే. కనుక మరలా దేవుని కృప మీద నమ్మిక ఉంచండి. ఆయన కృపగలవాడు, ఆయన కృప చూపుడు ఏందో ఆనందించే దేవుడు అనే విషయాన్ని మనం ఎరిగినప్పుడు మనం వీటన్నిటిని కూడా తృణీకరిస్తాం. చూడండి, భూమి మీద మనుషులలో మోషే అంత త్యాగం చేసిన వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పటి వరకు చరిత్రలో ఎవరు లేరు, ప్రపంచమంతటిలో ఎవరు లేరు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే మోషే కంటే ముందుగా ఉన్నవాడు. అంత గొప్ప త్యాగం చేశాడు మోషే. దేవుడు ఏం తక్కువ చేశాడా? సినాయి పర్వతం మీద ముఖాముఖిగా దేవునితో గడిపాడు, దేవునితో మాట్లాడాడు, పదాజ్ఞలు తీసుకున్నాడు, ధర్మశాస్త్ర విధులు తీసుకున్నాడు. కనుక ఈనాడు మోషే కేవలం క్రైస్తవులకే కాదు, ప్రపంచంలో ఏ దేశం యొక్క రాజ్యాంగానైనా మీరు చూస్తే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి రాజ్యాంగాలు ఏర్పడ్డాయి. ఎవరైనా ఏ దేశమైనా దీన్ని ఆధారం చేసుకునే రాశారు.
మీ ఇన్సూరెన్స్ కంపెనీలోనే చూడండి, మీ సైకిల్ వెళ్ళి వాడికి కొడితే, లేదా వాడి కారు వచ్చి వీడికి కొడితే ఎవరికి ఏమి ఇవ్వాలా, ఇలాంటివి అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ దినాలు కార్లు లేవు కదా అంకుల్ అండి, ఆ దినాలు ఏమన్నా ఎద్దులు ఉన్నాయి, ఒక ఎద్దులు ఇంకో ఎద్దును పొడిస్తే ఎవరికి నష్టం ఇవ్వాలా, అట్లా ఇలాంటివన్నీ కూడా వీటిని ఆధారంగా చేసుకొని ప్రపంచంలో ఉండే నీతి నియమావళి ఏర్పడింది. కనుక మోషే యొక్క పేరు భూలోకంలో ఉన్న క్రైస్తవులందరికీ తెలుసు. యూదులకు మోషే గొప్ప నాయకుడు, అబ్రహాం తర్వాత మోషేనే వాళ్ళకి అంత ప్రాముఖ్యమైన వాడు. ఆ రీతిగాని ఇస్లామిక్ ప్రజలకు కూడా మూసా అంటారు వాళ్ళు. ఈ వ్యక్తి ప్రపంచంలో ఇంత గొప్ప పేరు పొందాడు, కారణం ఏంటంటే తాను ప్రభు కొరకై ఏదైతే నిర్లక్ష్య పెట్టినాడో దానికి మించినటువంటిది, ఘనమైనటువంటిది, మహిమగలది దేవుడు ఆయనకి ఇచ్చాడు. రూపాంతర పర్వతం మీద మోషే యేసు ప్రభుతో సంభాషించాడు. ఎంత గొప్ప ఆధిక్యత అది, రూపాంతర పర్వతం మీద ప్రభుతో మాట్లాడినాడు. కనుక ఈనాడు ప్రభు కొరకు నువ్వేది విడిచిపెట్టినా సరే దానికి 100 రెట్లు ప్రభు ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా, ప్రభు కొరకు మీరు ఏదైనా విడిచిపెడితే మీరు తక్కువ పడరు లేక నష్టపోరు, 100 రెట్లు ప్రభు మీకు ఇస్తాడు. కనుక విశ్వాసమును బట్టి మోషే తల్లిదండ్రులు, విశ్వాసం బట్టి మోషే ప్రభువులో వారు ధన్యులైన. కనుక విశ్వాసులైన తల్లిదండ్రులను బట్టి మోషేకి ఆ విశ్వాసం, అంటే రక్తాన్ని బట్టి రాలా ఇది, తల్లిదండ్రులు బోధించారు. ఈనాడు మన పిల్లలకున్న ఆధిక్యత ఏంటంటే మనం వారికి దేవుని వాక్యం బోధిస్తున్నాం, దేవుని ఇంటికి తీసుకొస్తున్నాం, తగిన కాలంలో ప్రభు వాళ్ళని రక్షిస్తున్నాడు. అంతేగాని మనకు పుట్టినంత మాత్రం చేత వాళ్ళు విశ్వాసులు కాదు. కనుక మోషే తల్లిదండ్రులు మోషేను దేవుని వాక్యంలో పెంచినారు, కనుకని మోషే గొప్పవాడయ్యాడు. ఆ రీతిగా మన పిల్లలను కూడా మనం ప్రభు కొరకు పెంచుదాం, ప్రభు కొరకు వారిని జీవింపచేయడానికి సాక్షులుగా ఉండడానికి తల్లిదండ్రులమైన మనము ఏక మనసు కలిగి, ఏకతాత్పర్యం కలిగి, కలిసి ప్రార్థన చేస్తూ పిల్లల విషయంలో ఏకాభిప్రాయం కలిగి మనం సాగిపోనట్లుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి. అందరూ ఆ రీతిగా ప్రార్థనలో ఉండండి. దయచేసి కళ్ళు చచ్చుడు చూడవద్దు. నీ జీవితంలో ప్రభు కొరకు నీ తీర్మానం ఏంటి? ఐగుప్తు ధనం కొరకు ప్రయాసపడుతున్నావా? అది నశించిపోయేటువంటిది. ఐగుప్తు యొక్క పాపభోగాలు అవి కొద్ది కాలమే ఉంటాయి, ఆ తర్వాత నేను నిరాశ నిస్పృహలను తీసుకుని పోతుంది. ఈ లోకంలో ఫరో కుమార్తె కుమారుడిగా అనిపించుకోవడానికి కోరుకుంటున్నావేమో, దానివల్ల వచ్చేటువంటి ప్రతిఫలం కొరకు ఎదురు చూస్తున్నావేమో. వద్దు, అదృశ్యుడైన వారిని చూడు, స్థిరబుద్ధి కలిగి చూడు. శ్రేష్టమైంది ప్రభు అనుగ్రహిస్తాడు.